సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్పై ఏసీపీ దాడులు జరిగాయి. కనగానపల్లి ఎస్ఐ హనుమంతురెడ్డి, చెన్నైపల్లి సిఐ గౌడ్ 100,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. భార్యాభర్తల వివాదం కేసులో 100,000 రూపాయల లంచం డిమాండ్ చేసిన వీరిపై ఏసీపీ అధికారులకు ఫిర్యాదు అందడంతో పథకం ప్రకారం వారిని ట్రాక్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డీజీ శ్రీ కె రాజేంద్రనాథ్రెడ్డి గారి ఆదేశాల మేరకు రామగిరి సిఐ చిన్నగౌసు మరియు కనగానపల్లి ఎస్ఐ హనుమంతురెడ్డి ఇద్దరు కూడా వడ్డ నరేష్ అనే వ్యక్తిని భార్యాభర్తల కేసుకు సంబంధించి అతనికి ఆ కేసులో సాయం చేస్తాము, లేకపోతే అందులో కేసు మొత్తం ఎఫ్ఐఆర్ లేకుండా క్లోజ్ చేస్తాము అని 300,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. ఆ 300,000 అతను ఇవ్వలేదని ఎంత కాదేయకుండా చివరికి 2.5 లక్ష ఇచ్చేటట్టు ఒప్పుకున్నాను. ఆ వడ్డ నరేష్కి రాజ్యం ఇష్టం లేదు కాబట్టి ఏసీబీకి మొన్న వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ విచారించిన తర్వాత అది నిజమేం తెలిసినాక డీజీపీ గారి ఆదేశాల మేరకు ఆయన పరిపాలనతో ఈ దినం మధ్యాహ్నం అందులో భాగంగా 2.5 లక్షలు ఒకేసారి చెప్పి 100,000 రూపాయలు మొత్తం చేస్తానని చెప్పి ఈరోజు 1 లక్ష రూపాయలు తీసుకొని ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము పట్టుకోవడానికి ఇక్కడికి సీకే పల్లికి రావడం జరిగింది. అందులో భాగంగా అతను వచ్చి మూడు వరకు ఎస్ఐ గారు వెయిట్ చేయమని చెప్తూ వచ్చాడు, వెయిట్ ఉన్నాడు మధ్యాహ్నం నుంచి. అయితే 3 బావు పట్ల సంబంధించి 3 బావుకు పోలీస్ స్టేషన్ లోపల రమణాన్ని పిలిస్తే బయటకు రావడం లోపలికి రావడం జరిగింది డబ్బులు ఇవ్వడానికి. ఆ సమయంలో సిఐ గారు బయటకు వెళ్ళిపోయాడు, బయటకు మామూలుగా వెళ్ళిపోయాడు. పోతున్నప్పుడు అక్కడ ఏసీబీ వాళ్ళు ఇతను లోపల పోయినాడా అని చెప్పి ముందుకు రా కారు ముందుకు వచ్చే లోపల ఆ కారులో ఏసీబీ అధికారులు ఇతను చూశాడు. సిఐ గారు చూసి ఏదో ఏసీబీ వాళ్ళు వచ్చారని చెప్పని కొంచెం ముందుకు పోయి ఎస్ఐ గారు ఆయన హైడబ్ల్యూ ఫోన్ చేసి అర్జెంటుగా చేస్తే అన్న ప్రమాణం అని చెప్పాను. ఆ టైంలో ఎస్ఐ గారు డబ్బులు తీసుకోవడానికి ప్రమాణాలు తీసుకున్నారు. అప్పుడు ఈ ఐడబ్ల్యూ ఫోన్ చేసి అర్జెంటుగా సిఐ గారికి మాట్లాడగట్టుగాని గట్టిగా చెప్పాడు. వెంటనే సిఐ గారు ఇతను ఎస్ఐ ఫోన్ చేస్తే అతను ఇట్లా ఉందిరాబాబు అతను ఎస్ఐ గారు ఫోన్ చేసుకుంటే ఇట్లా వీడికి వెళ్ళిపోయాడు. సిఐ గారు ఇప్పుడు పాల్గొన్నాడు. దానిపైన మేము ఎఫర్ట్ చేసి చూస్తే సిఐ గారు మళ్ళీ దొరకలేదు. ఎస్ఐ గారు మాత్రం కనగానపల్లి ఉంటే అతన్ని అదుపులో తీసుకుని విచారు. అంటే వాళ్ళిద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు. కులాంతర వివాహం చేసుకున్నాక వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. అందుకని వీళ్ళు సీక్రెట్గా పెళ్లి చేసుకొని సుమారు 1 ఇయర్ నుంచి ఇప్పుడు రివీల్ చేస్తే వాళ్ళు ఆ అమ్మాయిని వద్దని చెప్పంటే వాళ్ళు వినేసి తర్వాత ఈ ఇతని మీద కంటిన్యూగా ఇతను హెరాస్ చేస్తున్నాడు రావాలని చెప్పని 498 కేసు కట్టారు. ఆ కేసు ఎప్పుడు జరిగిందంటే 22/12/23 డిసెంబర్ 22 కేసు కట్టారు. కేసు కనగానపల్లి పోలీస్ స్టేషన్లో కేసు కాదు ఈ అబ్బాయి మీద సార్. ఈ అబ్బాయి ఇతనితో కూడా అతను వేధిస్తున్నాడని కేసు పెట్టినారు. వేధిస్తున్నాడు భర్తగా వేధిస్తున్నాడని 498 అలాగే బెదిరించాడండి 506 తన స్నేహితుడి మీద, వీళ్ళ అమ్మ నాయన మీద అందరి మీద కేసు పెట్టడం. దీనికి సంబంధించి కేసులో 3 లక్షలు.